ఈరోజు నాగరికత్వం నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి మన్నమ్మ గారు మన్నమ్మ నరసమ్మ నరసయ్య గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో నగేష్ గారు భారతీయ జనతా పార్టీ చేయడం చాలా సంతోషం. వాళ్ళ ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలు నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ చేయడం చాలా సంతోషం. వాళ్ళకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆ జిల్లాలో అనేక ప్రజా సమస్యల మీద అనేక ఉద్యమాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా నాయకులుగా నాయకురాలుగా గుర్తింపు పొందినటువంటి ఒక నాయకురాలు ఈరోజు మా అక్క సమక్షంలో మా జిల్లా అధ్యక్షులు మా సుధాకర్ వారి సమక్షంలో మా సోదరి మీ నాగరికర్ణుల ఎంపీగా పోటీ చేసి మరొకసారి పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి బంగారు స్థితి గారు వారందరి యొక్క సమక్షంలో భారతీయ జనతా పార్టీ చేరడం చాలా సంతోషం. నిజమైన ప్రజానాయకులు అందరూ కూడా ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఇతర పార్టీలన్నీ కూడా కాంప్రమైజ్ పార్టీ చేస్తా ఉన్నాయి. తెలిసిగా కాంప్రమైజ్ పార్టీస్ అంటే టీఆర్ఎస్ పార్టీతో కాంప్రమైజ్ పార్టీ చేస్తా ఉన్నాయి. దానికి భిన్నంగానే ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీని గుర్తించి గ్రహించి భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అధికారం కావాలన్న ఆలోచనతో చాలా మంది ఇతర పార్టీ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ చాలా సంతోషం. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ స్వార్థం కోసం చేర్చలేదు. వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం వాళ్ళ పార్టీ నాయకుల కోసం పార్టీ జెండర్ కోసం నాయకులు అందరూ కూడా కానీ ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క వ్యవహారాలు చూసి ఆ పార్టీలు ప్రజా వ్యతిరేక విధానం అనిపిస్తున్న తీరు చూసి ఏ రోజు కూడా సమస్యని స్పందించకపోతున్న విషయాన్ని గుర్తించి టీఆర్ఎస్ పార్టీ లోపాయ్ గారు ఒప్పందాలు కుదుర్చుకొని ఏ విధంగా వివరిస్తారో దాన్ని భరించలేక సహించలేక ఎట్టి బస్సులో టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాలి. ప్రజా వ్యతిరేక పాలన, ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక గడీల పాలనను ఎట్టి బస్సులో అంత ముందుంచాలి. మనకు రాజకీయ సంబంధం అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేస్తున్న యుద్ధాన్ని గుర్తించి ఈ మహాసంగ్రామంలో ఈ పవిత్ర కార్యంలో ఎట్టి బస్సులో భాగస్వామ్యం కావాలి. ఒక తెలంగాణ వారిగా అనేక ఆశలతో అనేక ఆకాంక్షలతో అనేక మంది అమరవీరుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వారి యొక్క ఆత్మ ఆ అమరవీరుల యొక్క ఆశలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఒక రాక్షస పాలన, ఒక మూర్ఖుడి పాలన, ఒక నియంత పాలన, ఒక నికృష్ట పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి మనకు రాజకీయ సమాధి అంటే దాన్ని ఎదుర్కొనే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి ఎట్టి బస్సులో జాతీయ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ చేరాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో మరి భారతీయ జనతా పార్టీ రావడం నిజంగా సంతోషం. అన్ని పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తాను. మరి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి భాషలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మెడల్ వంచి నిజంగా అమరవడే ఆశ నెరవేర్చబోతున్నాం. అటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకొస్తామని గోల్కొండ కిల మీద కాశాబ్దాన్ని రేపటించడం కూడా ఆశయంతో మేము అందరం కలిసిపోయి పనిచేస్తున్నాం. కానీ మీ మీ పార్టీలో మీ పార్టీల యొక్క నాయకులకు వ్యవహారాలు ఒక్కసారి గుర్తించండి, గమనించండి. టీఆర్ఎస్ పార్టీతో లోపాయ్ గారు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మీరు మీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. కార్యకర్తలు అందరూ మీరందరూ చేస్తున్న కృషి అద్భుతం. దాన్ని భారతీయ జనతా పార్టీ ఎవరు శంకిస్తలేదు, అవమానపరచలేదు. కానీ మీరేం ఆలోచించుకుంటున్నారో ఆ ఆలోచన భిన్నంగా మీ పార్టీలు వివరిస్తున్నాయి కాబట్టి మీ ఆలోచన నిలవాలంటే మీ ఆకాంక్ష నిలవాలంటే భారతీయ జనతా పార్టీకి రండి. అందరు కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమంలో అందరం పార్టీ జెండాలు పక్క పెట్టి ఇవాళ ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కోసం పనిచేసాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్లేశ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మూర్ఖుడి నుంచి కబంధాస్తారు తల్లి తెలంగాణ తల్లిని ఇలా రక్షించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ కబంధాస్తారు నుంచి విముక్తి కలిగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మల్ల యుద్ధం ప్రారంభించబోతున్నది. ఈ మహాసంగ్రామంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి అందరూ భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి మీ అందరికీ సమయం విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో అంత దూరం నుంచి కష్టపడి భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి ఇష్టపడి మీరందరూ రావడం చాలా సంతోషం. మీ అందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతూ